మెదక్ జిల్లా పాపన్నపేట మండలాన్ని విభజించవద్దని అఖిలపక్ష ఆధ్వర్యంలో పాపన్నపేట మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి సంబంధిత గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ దుర్గా భవాని మంజీరా నదిని అనుకుని ఉన్న పాపన్నపేట మండలాన్ని విభజించవద్దని వారు డిమాండ్ చేశారు. మండలాన్ని విభజించాలని చూస్తున్న నాయకుల స్వార్థాన్ని ఎండగడతామన్నారు. దీనిపై ట్రిబ్యునల్లో కేసు వేద్దాం, మాతో వచ్చే వారు కలిసి రండి అని ఆయా గ్రామస్తులు తెలిపారు. ట్రిబ్యునల్ కు పోదాము, ఒక కమిటీ అయ్యింది, డబ్బులు అంటే మీకు కుదవలేదు, ఎన్ని డబ్బులైనా చేద్దాం, ట్రిబ్యునల్ లో కేసు వేద్దాము, దీని నుంచి కొనదాకా మన తుది దాకా మనం పోరాడదామని అందరికి పేరు పేరు. అదే విధంగా అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, అధికార పార్టీలు కూడా రావాలి. అదే ఉన్నది వాళ్ళు ఇవ్వలేరు, మన ప్రజలు ఓటేసి గెలిపించడము. మన ఇస్తారు గుంజినప్పుడు అందరం ఒకటి కావాల్సింది, మనం తినే ఇస్తారు పక్క గుంజేస్తే మేము రాము, మాకు పదవులు ఉన్న మీరు సాటసాటు చేస్తే మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి, మన మండలాన్ని మనం సాధించుకోవాలి. ఈ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏది లేదు. ఈ రోజే మనం ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం, ట్రిబ్యునల్ కు కమిటీ వేసి డబ్బులు ఏర్పాటు చేద్దాం, ట్రిబ్యునల్ లో కేసు వేద్దాము. ఇదొకటే కాదు, ఒకటి ఒకటి ఎన్నో కేసులు ఉన్నాయి ప్రభుత్వం మీద. మనం మనకు సౌలభ్యం లేనప్పుడు ప్రభుత్వంతో మనకేం చేసేది ఉన్నది? ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదు. అందరు కూడా ఏక కంఠంతో పోరాడి మనం మండలం సాధించుకుందామని.